హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నేను ఏదైతే కొన్ని వీడియోలు చేశానో రాజేష్ గారి గురించి, మహాసేన రాజేష్ గారి గురించి, అవన్నీ కూడా విత్డ్రా చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో, నేను ఏదైతే కాకూడదు అనుకున్నానో అదే జరిగింది. సరిపిల్ల రాజేష్ ఎవరైతే ఉన్నారో, మహాసేన మీడియా, మహాసేన రాజేష్, టీడీపీ అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్టులోనే తన పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పి గన్నవరం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏం జరిగిందంటే కనుక, ఆ టీడీపీ ప్రకటించిన సీటు టీడీపీ నుంచి జనసేనకు మారిపోయింది. ఇదే నేను జరగబోతుంది, జరిగేది కూడా ఇదే. ఆల్రెడీ అన్ని చోట్ల కూడా 100% పక్కా ఇన్ఫర్మేషన్, ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంట. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, చాలామందికి తెలియాలి, ఇన్ఫర్మేషన్ చాలామందికి పాస్ అవ్వాలి. కానీ ఎందుకు చెప్తున్నారంటే కనుక, ఎందుకంటే సరిపిల్ల రాజేష్ లేదా రాజేష్ మహాసేన గారికి ఫస్ట్ లిస్టులోనే సీటు రావుతుంది. చాలామంది మధ్యతరగతి కానీ లేదా దళితులు కానీ లేదా ఇక చాలామంది అనగారిన వర్గాలు కానీ లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు, చాలా సంబరాలు చేసుకున్నారు నిజంగా. కానీ ఏమైందంటే, ఏదేమైనప్పుడు ఫస్ట్ నుంచి ఆ సీటు మీద ఏదో ఒక రాజకీయం జరుగుతూనే ఉంది. ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని, ఏ నియోజకవర్గం లేని క్యూరియాసిటీ కానీ, ఏ నియోజకవర్గం లేని ఒక టెన్షన్ కానీ, ఏ నియోజకవర్గం లేని ఒక రాజకీయం కానీ, ఏ నియోజకవర్గం లేని ఒక కుట్ర కుతంత్రం కానీ ఆ నియోజకవర్గం మీద ఉన్నాయి అని అంటే ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అన్నానంటే కనుక, ఆ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి రాజేష్ గారి గురించి, ఎందుకంటే కనుక ఆయన మాట్లాడిన మాటలే కావచ్చు లేదా ఆయన ముందు నడిచేటువంటి విధానమే కావచ్చు, ఏదైతేనేంటి తీవ్రమైన దెబ్బ అయితే కనుక రాజేష్ గారికి తగిలింది అని అంటే ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కింద మీకు తెలియజేస్తున్నాను, 100% రాజేష్ గారి సీటు పోతుందని చాలామందికి కొంతమంది కారణంగా ఉంది. ఎలా అంటే, వాళ్ళు రాజేష్ గారి అంటే గెట్టిన వాళ్ళకి చాలామంది రాజేష్ మహాసేనకి సీట్ ఉండదు ఇవ్వటమంటే ఇచ్చారు కానీ అని అన్నారు. కానీ వాళ్ళ మాటలు నిజమైన ఏమో అని అయితే నాకు అనిపించిందండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే కనుక, ఈ మాటలు 2 నెలల క్రితం, జస్ట్ 2 నెలల క్రితమే ఎవరైతే జనసేనలోకి చేరారో, 2 నెలల క్రితమే జనసేనలో చేరినటువంటి గిడ్డ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సత్యనారాయణ గారికి ఈ సీటు ఇవ్వడం అనేది జరుగుతుంది పి గన్నవరం నుంచి అని అయితే కనుక ఆల్రెడీ చాలా చోట్ల చర్చ అయితే జరుగుతుంది. ఇది వాస్తవ రూపం దాల్చుకుంది కూడాను. ఎందుకంటే కనుక, టీడీపీ నుంచి జనసేనకి ఈ సీటు ఎందుకు మారింది అని అంటే కనుక, రాజేష్ మీద ఉండేటటువంటి వ్యతిరేకత అనైతే కనుక దాన్ని బూచిగా చూపెట్టో లేదా సాకుగా చూపెట్టో 100% రాజేష్ మహాసేన అక్కడి నుంచి తప్పించారు. తప్పిస్తారని చాలామంది చెప్పారు, కానీ తప్పించకూడదు అని సీటు ఇవ్వాలనుకున్న వాళ్ళు నేను కూడా ఒకరిని. కాబట్టి ఏంటంటే కనుక, నేను చెప్తాను కదండి, తన వాయిస్ని అసెంబ్లీలో వినిపించాలి అనేది ఒక చిన్న ఆశ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తొరతొరకలు చేశారు, తొంగలోకి తొక్కేశారు అనే దగ్గర చాలామంది మాట్లాడుకున్నారు. 2 వర్గాల కింద ఉందండి రాజేష్ గారి విషయంలో. పి గన్నవరం సీట్లు చెప్పారు కదండి, పి గన్నవరం సీట్ అంటేనే పెద్ద ప్రమాదకరంగా మారింది, ఇదే రాజకీయం అడ్డుపట్టకుండా జరిగింది. పి గన్నవరం సీటు చాలా దారుణంగా ఎలా అంటే, ఒక రాజకీయం ఎక్కడా లేని రాజకీయ మలుపులన్నీ పి గన్నవరం సీట్లో ఉన్నాయి. ఆ పి గన్నవరం సీటు కోసం బీజేపీ ఆశించింది, అలాగే జనసేన ఆశించింది, టీడీపీ ఇచ్చింది. ఏంటంటే కనుక, టీడీపీ కొంచెం సహృదయంతో, టీడీపీ ఒక అణగారిన వర్గం నుంచి, ఒక దళితుడి నుంచి ఒక అసెంబ్లీని ప్రవేశపెట్టాలి, అసెంబ్లీకి తీసుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో టిక్కెట్ ఇవ్వడమే జరిగింది. ఇచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రెషర్ పెరిగిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోనవలేదంటే ఆ టిక్కెట్ కోసం మీరు అర్థం చేసుకోవచ్చు దాని మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ సీటు మీద. కాబట్టి ఆ వ్యతిరేకత ఆ వర్గం మీద, లేకపోతే ఆ జాతి మీద, లేకపోతే ఆ రాజేష్ మీద నాకు అర్థం కాల. అయితే వర్గం మీద జాతి మీద అయితే కనుక డైరెక్ట్ రాజేష్ని ఎందుకు బలి చేయడు? కాబట్టి ఇలాగా అంటే లేనిపోయి కొన్ని సంకేతాలు అయితే కనుక పాస్ అవుతాయి కదా. కాబట్టి నేనేదండి, 2 నెలలు చేసినటువంటి గిడ్డ సత్యనారాయణ గారి సీటు ఇవ్వటం ఎలా ఉన్నా కానీ ఆయన గురించి నేను తప్పు పట్టలేదు, అది పక్కన పెట్టినా సరే. నేను చెప్పేది ఏంటంటే కనుక, ఆయన విషయంలో కనుక ఆయన జనసేన సీటు కావాలనుకుందనుకుందాం అనుకుంటే ఫస్టే కదా కోరుకోవచ్చు కదా, అలా ఎందుకు జరగలేదు అంటే రాజకీయం చేశారా అని నేననే మాటలు కాదు, చాలామంది బయట మాట్లాడుకునే మాటలు వాస్తవంగా ఏం జరిగిందనేది. కాబట్టి టీడీపీ నుంచి జనసేనకి ఈ సీటు బదలాయింపులో రాజకీయం ఏంటి, ఏం జరిగింది? కాబట్టి ఈ సరిపిల్ల రాజేష్ని వేరే ప్లేస్లు ఎక్కడైనా భర్తీ చేస్తారంటే ఏ ప్లేస్లు ఖాళీలు ఆల్రెడీ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయే, ఇంకా ప్రకటించాల్సిన సీట్లు 5 స్థానాలు ఉన్నాయి, 5 స్థానాలు ఎక్కడ రాజేష్కి ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఏదైనా పదవిస్తారంటే కనుక ఏం లేదండి, భోజనం చేయడానికి కూర్చున్న వాడి దగ్గర ప్లేట్ పెట్టుకుని లాగేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు అయింది. కాబట్టి అందులోనూ ఏంటి, చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు, చాలా అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, చాలా చేశాడు. కానీ మొత్తం కొంతమందికి ఇష్టం ఉంది, కొంతమందికి ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడలా, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది.
నేను చెప్పింది నిజమండి 100%. 2 నెలల క్రితం జనసేన జాయిన్ అయినటువంటి సత్యనారాయణ గారికి ఈ సీట్ కన్ఫర్మ్ చేసేశారు, దాంట్లో డౌటే లేదు. కాకపోతే రాజేష్ గారి మీద ఉండే వ్యతిరేకత, అంటే హిందువులు తిట్టాడనో లేకపోతే హిందువుల మనోభావాలు తిట్టాడనో అలా బీజేపీ కానీ జనసేన కానీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వైసీపీలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడని. కాబట్టి జన సైనికులే పీ గన్నవరంలో ఉండే జన సైనికులే తనను విమర్శించారని, లేదా పీ గన్నవరంలో ఉన్న ప్రజలు తనను వ్యతిరేకిస్తున్నారని ఏదో కొన్ని కొన్ని రకాల సాకులో లేకపోతే కారణాలు తీసుకుని ఇతనికి సీట్ అయితే కనుక ఎగ్గొట్టారు, అదే ఇవ్వడం మానేశారు. అదే జరిగింది. ఇదైతే కనుక రేపో ఎల్లుండో బ్రేకింగ్ చూసుకుంది రావచ్చు, లేదా 100% ఈరోజు రేపో చెప్పేయచ్చు, ఎందుకంటే అక్కడ అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి పేరు కూడా. సో అదండి, ఈ విషయం చెప్తామని నేను మీ ముందు రావడం జరిగింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా, మీ అభిప్రాయం ఏంటి, మీ అమూల్యమైన అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రాజేష్కి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, అసలు రాజేష్ మీద ఉండేటటువంటి మీ ఒపీనియన్ ఏంటి, సబ్స్క్రైబర్స్గా మిమ్మల్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. ప్లీజ్ మర్చిపోద్దు మీ కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా చాలామందికి తెలియాలంటే కనుక షేర్ చేయండి, యాజ్ యూజువల్ లైక్ చేయండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.